శ్రీలంకతో జరగబోయే మూడో వన్డేలో భారత్ తప్పకుండా గెలిచి తీరాలి గెలవలేదంటే భారత్ పరువు పోవడం ఖాయం మరి ఆ పరువును కాపాడేది ఎవరు అంటే ఒక ముగ్గురు ఇండియన్ ప్లేయర్స్ టీమిండియాలో ఉన్నారు వాళ్ళే ఇండియా పరువును కాపాడాలి అయితే ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు ఒక్క వన్డే మ్యాచ్ ఓడిపోతే పరువు ఎందుకు పోతుంది అని ఇంతవరకు గత ఇరవై ఏడు సంవత్సరాలుగా టీమిండియా ఒక్క బైలేటరల్ వన్ డే సిరీస్ ను కూడా శ్రీలంకతో ఓడిపోలేదు సో ఇప్పుడు ఈ థర్డ్ డే ఓడిపోయిందంటే సిరీస్ ఓడిపోతాం అదే థర్డ్ డే గెలిచాము అంటే సిరీస్ ను లెవెల్ చేస్తాం సో సిరీస్ గెలవకున్నా ఒక రకంగా పరువు అయితే నిలబడుతుంది కదా అండ్ ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం బాగా గమనించాలి మనం ఈ వన్ డే మ్యాచ్ సెకండ్ వన్డే మ్యాచ్ ఓడిపోయింది అండ్ ఫస్ట్ వన్ డే చేసుకొని థర్డ్ వన్ డే గెలుస్తామో లేదో అన్న టెన్షన్ లో ఉన్నది టీమ్ లో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఉన్నప్పుడు ఈ ఇద్దరికి శ్రీలంక పైన ఎలాంటి రికార్డ్స్ ఉన్నాయో ఆల్రెడీ మనం ఒక వీడియోలో చూసాం అలాంటి ప్లేయర్స్ ఉన్నప్పుడే టీమిండియా ఇంత ఇబ్బంది పడుతోంది అంటే అది శ్రీలంక గొప్పతనం అని నేనైతే అనుకోవట్లేదు మనం సరిగ్గా పర్ఫామ్ చేయడం లేదు ఒకసారి చూసుకున్నారు అంటే ఇంతవరకు టీమిండియా తరపున హాఫ్ సెంచరీ చేసిన ఏకైక బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ మాత్రమే అంతేకాదు రోహిత్ శర్మ సెకండ్ వన్ డే అయిపోయాక మాట్లాడిన తీరు చూసాము అంటే తను క్లియర్ కట్ ఒక స్ట్రాటజీతో ఉన్నాడు వెళ్ళామా కొట్టామా వచ్చామా అంతే కసిగా బ్యాటింగ్ చేయాలి బౌలర్స్ కి భయపడితే అవుట్ అయిపోతాం అందుకే ఈ ప్లాన్ తో ఆడుతున్నా అని చెప్పాడు రోహిత్ శర్మ టీ ట్వంటీలో ఆడినట్టే బ్యాటింగ్ చేస్తున్నాడు రోహిత్ శర్మ ఇక తర్వాత చూసుకున్నాము అంటే ఎవరు పెద్దగా పర్ఫామ్ చేయడం లేదు బట్ అక్షర్ పటేల్ మాత్రం లోయర్ లో తన వంతు కృషి తను చేస్తున్నాడు సో ఇప్పుడు టీమిండియా గెలవాలి అంటే అక్షర్ పటేల్ రోహిత్ శర్మ మాత్రం ఆడితే సరిపోదు విరాట్ కోహ్లీ దగ్గర నుంచి ఇంపార్టెంట్ నాక్ అవసరం ఉంది అండ్ ప్రెజర్ లో విరాట్ కోహ్లీ ఖచ్చితంగా ఆడతాడు కాబట్టి థర్డ్ వన్డే విరాట్ కోహ్లీ దగ్గర నుంచి మనం ఒక నాక్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనిపిస్తోంది ఇక నెక్స్ట్ కేఎల్ రాహుల్ శ్రేష్ అయ్యర్ ఈ ఇద్దరికి ఎంతో రెప్యుటేషన్ ఉంది మరీ ముఖ్యంగా మనం శ్రేష్ అయ్యర్ గురించి చూసాము అంటే లాస్ట్ వన్ ఇయర్ లో డే ఫార్మాట్ లో అతి ఎక్కువ రన్స్ చేసిన ప్లేయర్ ఇక కేఎల్ రాహుల్ విషయానికి వచ్చాము అంటే టీ ట్వంటీ లోకి ఇక కేఎల్ రాహుల్ ఎంటర్ కాలేడు రిషబ్ పంత్ దగ్గర నుంచి డే ఫార్మాట్ లో కూడా గట్టి పోటీ ఉంది ఇలాంటి టైంలో తను సరిగ్గా పర్ఫామ్ చేయలేదంటే ఇక డే ఫార్మాట్ లో కూడా రాలేదేమో అనిపిస్తోంది సో కేఎల్ రాహుల్ శ్రేయర్ ఈ ఇద్దరు అద్భుతంగా పర్ఫామ్ చేయాల్సిన అవసరం ఉంది సో టీమిండియా థర్డ్ వన్డే గెలవాలి అంటే ఈ ముగ్గురు బ్యాట్స్మెన్స్ బాగా ఆడాలి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి